వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఆకుపచ్చ జెండా తప్ప ఇతర ఏ పార్టీ జెండాలు కనబడలేదని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. రుద్రంగి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే చందమనేని రమేష్ బాబు. రోడ్డు మరమ్మతులు చేయాలని వరి నాట్లు వేసి నిరసన తెలిపిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల దృష్ట్యా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్యామసుందర్రావు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్మార్తానం శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం వైష్ణవాలయంలో పంచోపనిషత్తు ద్వారా అర్చకులు స్వామివారికి అభిషేకం నిర్వహించారు. స్మార్తానం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రాజన్న ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ఉదయం ఆలయ అర్చకులు పంచోపనిషత్తు ద్వారా అభిషేకం నిర్వహించారు. పరివార దేవతార్చనలు, సాయంత్రం శ్రీ భీమేశ్వర స్వామివారికి ప్రదోష పూజ నిర్వహించి శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో డోలోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. డెబ్బైదేళ్ల హైదరాబాద్ రాజకీయ చరిత్రలో హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎం ఆకుపచ్చ జెండా తప్ప ఇప్పటివరకు ఏ ఇతర పార్టీ జెండాలు కనపడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ ఎంఐఎం సభలు తప్ప ఏ పార్టీ అక్కడ అడుగు పెట్టలేదని, సీఎం కేసీఆర్ పాత బస్తీలో నిలబడి ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడలేదని, సీఎం ఇతర టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంఐఎం వాళ్ళు సావాసం లేకుండా ఇతర అక్కడ తిరగలేరని బండి సంజయ్ అన్నారు. కానీ ఒక్క కరీంనగర్ ఎంపీ మానేరుగడ్డ ముద్దుబిడ్డ భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న ఏకంగా ఇవాళ అక్కడే తిష్ట వేశాడని చెప్పారు. సమానంగా చూడాలనే భారతీయ జనతా పార్టీని ఇక్కడ మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తాము. కూడా ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజ సంఘటన కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, అమర వీరుల ఆకాంక్షల కోసం ఈ కుటుంబ పాలన తమ్మించడానికి, ఈ అవినీతి పాలన తమ్మించడానికి, ఈ రాక్షస పాలన తమ్మించడానికి, ఈ గడియలను బద్దలు కొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఎట్టి పట్ల ఉద్యమిస్తున్నది. బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షులు మాంకాళి తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లాల రాజేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గంగాధర మండల కేంద్రంలో రైల్వే బ్రిడ్జ్ వద్ద రోడ్డు మరమ్మతులు లేక అధ్వానంగా మారి, రాకపోకలకు ఇబ్బందిగా మారి అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నవని పేర్కొన్నారు. ఇది అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. అలాగే ఇలాంటి సమస్యలు పట్టించుకోవడం మానేసి అన్ని సంస్థలను అమ్ముకుంటూ వెళ్తున్న ఈ ప్రభుత్వాలకు సరైన గుణపాఠం చెప్తారని, ఈ సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గంగాధర మండల కన్వీనర్లు పొత్తూరి సురేష్, తాటి లక్ష్మీరాజం, రామడుగు మండల కన్వీనర్ ఆరేపల్లి వినోద్ కుమార్, గంగాధర్ సెక్టార్ ప్రెసిడెంట్ శనిగరపు నరేష్, కార్యదర్శి గజ్జల సతీష్, కోలేపాక హరీష్, నవీన్ డి, సురేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఇప్పటికీ 2-3 సార్లు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది అధికారులకు. ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే దీన్ని కేంద్ర రాష్ట్రం అని ఒకలంటారు, రాష్ట్ర ప్రభుత్వం అని ఒకలంటారు. అసలు ఈ పనులు ఎందుకు చేయలేకపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఇది వాళ్ళకు తలుచుకుంటే పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతోమంది డెలివర్ కావాల్సిన వాళ్ళు ఇక్కడనే డెలివర్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఈ రోడ్డు ఎట్లా చూసినా కూడా ఈ రోడ్డు బాగాలేదు. అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి చేపిస్తుందా, ఇక్కడ నుంచి చేపిస్తుందో మాకు అనవసరం. కానీ తప్పకుండా ఈ రోడ్డును మనకు బాగు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో రానున్న రోజులలో ఇటువంటి రోడ్లు చాలా ఇక్కడ నుంచి చూస్తే ఈ గంగాధర మండలంలో చాలా ఉన్నాయి. అక్కడ చూస్తే ఆ బ్రిడ్జ్ దగ్గర అది దాదాపు 2-3 సంవత్సరాలు అవుతుంది. ఆ బ్రిడ్జ్ పని కూడా అట్లనే ఉన్నది. ఎక్కడ చూసినా ఈ
ఈ యొక్క ఈ వ్యవస్థ ఇట్లనే ఉన్నది. ఎక్కడ చూసినా వీళ్ళు ఇక్కడ సరిగా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. అందుకే మేము చెప్తా ఉన్నాం, మీకు చాతనైతేనేమో పనిచేయండి, లేకపోతే రాజీనామా చేయండి అని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిచో ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధి 11వ వార్డు రాజీవ్ నగర్ పరిధిలో లగిసెట్టి శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి పుస్తమెట్టెలు బహుకరించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు తాను చేసిన సేవ తనకు సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ సహాయాన్ని చేసిన ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ కు వార్డు కౌన్సిలర్ రొగ్గు ఉమా రాజేశం కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేసి ప్రజల మనసులో ఉండిపోవాలని వార్డు కౌన్సిలర్ కొనియాడారు. ఇంకెన్నో చేయాలని భగవంతుని కోరుకుంటూ మనం ఆయన వాళ్ళ కుటుంబం వారు గారితో ఆయన అనుకుంటున్నారని కోరుకుంటూ మీకు అమ్మవారు సంతోషమాత ఆలయ అమ్మవారి జీవన ఉన్నారు పెళ్ళికి రమ్మని చెప్తున్నారు అందరు అంటారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ శ్యామసుందరరావు ఆధ్వర్యంలో ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు సోకకూడదని, ఇంట్లో ఉన్న పాత సామాన్లో, కూలర్లో, కుండీల్లో నిల్వ ఉన్న నీటిలో లార్వా వలన దోమలు తయారవుతాయి కనుక నీటి నిల్వ ఉండకూడదని అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ పరిధిలో నీటి గుంటల్లో ఆయిల్ బాల్స్, స్ప్రే, ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది కనుక ప్రజలు కూడా మీ ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. ఈ ప్రోగ్రాంలో శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ సంగీత, ఆర్పిఎస్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం రోజున వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొదటిగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకి రుద్రంగి తెరాస శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలోని 5.72 కోట్లతో తలపెట్టిన కస్తూరిబా పాఠశాల భవన శంకుస్థాపన, హెల్త్ సెంటర్ భూమి పూజ, రైతు వేదిక ప్రారంభోత్సవం, హరిజన వాడలో ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులు, బండి మీద బడి నూతన పాఠశాల భవనం ప్రారంభోత్సవం, సెంట్రల్ లైటింగ్లను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో దత్తత గ్రామం రుద్రంగిని నియోజకవర్గంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్మన్ అరుణా రాఘవరెడ్డి, సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్, ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, వైఎస్ఎంపీపీ పిసరి భూమయ్య, తెరాస గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, తెరాస నాయకులు, గ్రామ ప్రజలు, నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దాంతో కాలేజ్ నడుపుతున్నారు. నిజంగా కూడా ఆ కాలంగా అప్పుడు ఇట్లా సర్వీసు నడిపి డబ్బు లేక ఇబ్బంది పడి రుద్రంగి గ్రామంలో అట్లాంటి కళాశాలని కానీ నడిపిన వారికి మన అందరం చప్పట్టదలు ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళందరూ కూడా అంత కష్టపడితేనే అక్కడ ఒక కాలేజ్ అనేది మొదలైంది. అది చూసినాకనే నేను అనుకున్న తప్పకుండా కూడా ఈ కాలేజీ ఎలక్షన్ వచ్చినప్పుడు కొట్టాడుకున్నాం. ఒకటి కాదు 4 సార్లు గెలిచింది. నేను ఎందుకు గెలిచిన? నేను చక్కగా ఉన్నాను, మంచిగా బంగారం. ఎందుకు గెలిచిన? ఏదో నాకు కోరుకున్నంతగా ప్రజలకు సేవ చేస్తున్నాయి కాబట్టి గెలిచిన, అంతేగా అంతకంటే నాకేం లేదు. కాబట్టి నేను చెప్తున్నా, మీరు నాకంటే మంచిగా సేవ చేయండి, మీకే బదులు ఒకటి ఇస్తాను. నేనే ఇస్తాను నాకంటే మంచిగా బదులు అవుతుంది, నేనే ఇస్తాను ఎవరు మీకో అందరం పోటీ పడదాం. కాబట్టి రాజకీయాలు ఎప్పటికి కూడా ఒక మంచి పోటీ ఉండాలి. మంచి పోటీ ఉండి మంచి అభివృద్ధి చేస్తే గొప్పగా మనకు ముందుపోయే అవకాశం ఉంది. రుద్రకి కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది ఈ ప్రాంతంలో. రైతు ప్రభుత్వాలు కట్టడం జరిగింది. రైతు ప్రభుత్వంలో వ్యవసాయ సంబంధించి ఎంతో శుభదినం. కస్తూరిబా గాంధీ స్కూలు 3.50 కోట్ల నిధులతో మరి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అంతేకాదు సారు గతంలో మన బండవీరి బడికి వచ్చినప్పుడు వారి దృష్టికి దాదాపు 98 సంవత్సరాల స్కూలు శిథిలావస్థలో ఉందని వారి దృష్టికి తీసుకుపోగానే వారు పెద్ద మనసుతో మరి నిధులు కేటాయించి మరి పూర్తి
స్థాయిలో పూర్తి అంగుల్లో మరి ఈరోజు మన బండ మీద బడి కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందం. అంతేకాదు సండర్ లైటింగ్ కానీ రైతు వేదిక కానీ అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లు రెండు, అదేవిధంగా చూసుకున్నట్టయితే సారు గతంలోనే మన గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న తరుణంలో మరే గతంలోనే ఒక 2 కోట్ల పైచిలకు సిసి రోడ్లకు ఇంటింటికి మరే కేటాయించి మరే ఈరోజు మనకు రుద్రంగి గ్రామంలో సిసి రోడ్లు కానీ సైడ్ డ్రైనేజీలు కానీ అదేవిధంగా చెప్పుకోవాలంటే సబ్ మార్కెట్ యార్డ్ ఉన్నది పూర్తి స్థాయిలో మార్కెట్ కాబట్టి ఎంతోనే వారు సమాధానం చెప్తా ఉన్నారు. ఈరోజు వారి ఉనికి కోసం ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్పుకోవాలి. సార్ ఎమ్మెల్యే కాకముందే ఈ గ్రామంలో సేవ్ స్వతంత్ర సంస్థ ద్వారా కాలేజీ నిర్మించి అంతేకాకుండా ఈరోజు వాటర్ ట్యాంకులు కానీ బోర్లు కానీ సేవ స్వచ్ఛంద సంస్థల నుంచి మరి గత 30-35 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాన్ని సేవ చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంత ప్రజలు వారిని 4 సార్లు గుండెలో పెట్టుకొని మరి చూసుకుంటా ఉన్నారు. ఆ తరుణంలో మరి వారి ఉనికి కోసం ఎక్కడ పోతుందా అని చెప్పేసి కల్లిబొల్లు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వారికి విజ్ఞతగా ఈ సందర్భంగా వదిలేసుకుంటూ మరి మా గ్రామం నుంచి వారికి ఎల్లవేళలా మా ప్రజల పక్షాన మీ ప్రజలందరం కూడా వారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా కూడా ఇక్కడ కస్తూర్బా స్కూల్ కట్టడం జరుగుతుంది. దాని రిక్వెస్ట్ అనుకోండి సార్, అంటే ఏమనుకోకండి, ఎందుకంటే అది పిల్లలకు సంబంధించింది, పిల్లలకు సంబంధించింది కాబట్టి అక్కడ శ్మశాన వాడిక కట్టడం అని ఒకటి ఆలోచన ఉంది, అది శాంక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఆ కస్తూర్బా స్కూల్ ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్ లో కట్టినట్టయితే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆడపిల్లలకు సంబంధించింది కాబట్టి అంత దూరంలో వెళ్ళాలంటే కూడా చాలా భయపడుతున్నారు. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది, అక్కడ కొంచెం చూసి సాతో మాట్లాడమని చెప్పడం జరిగింది. దాని యొక్క రిక్వెస్ట్ తీసుకొని ఇంకెక్కడ మీ ప్లేస్ చూచమంటే చూసాం సార్, దాన్ని వేరే ప్లేస్ లా చూసి కొంచెం పెట్టాలని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ పార్టీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. బీజేపీ పార్టీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ కుమారుడి వివాహ వేడుకలకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.